అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఇవాళ మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు, అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులు ఎంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పల పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్దాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, ఏ వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడు రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 9 డిసెంబర్కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మనం? మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు 100000 రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా మనం? ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు, మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా మనం? ఓట్లల్లో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు, రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు, మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే, కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ కాలి బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఇక్కడ లంకె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేటందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు వీళ్ళు. అర్థమైతలేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు, అంతే. ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టి ఇక్కడ మేము సెక్రటరియట్ లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటరియట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా, లంకె బిందెలు ఆడి ఉంటాయి మెదక్ కిల్ల పొన్ననో, లేకపోతే గట్లా ఏదైనా బూత్ బంగ్లాలో, బాడుబడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది, నిజంగా 4000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2500 అక్కజల్లకి ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు.
మరి వాళ్ళందరికీ ఆ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా మరి. గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటుడు. మరి నువ్వే అన్నావు ఇస్తా అని, ఇస్తా అన్నావు కనుకనే ఇయ్యమంటున్నా. నీ 100 రోజులు ఎప్పట్లోగా అవుతుంది? March 17 వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు ఉంటాయి. March 17 లోపు నువ్వు 2,00,000 రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లు వేస్తారు. ఇయ్యలేదనుకో, ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాట పెట్టేది ఖాయం.